శ్రావణ పూర్ణిమ శ్రావణ పూర్ణిమ అంటే రక్ష కట్టుకోవడం ఒకటే కాదు దానితో పాటు సర్వ విద్యాస్వరూపుడైన భగవంతుని విద్యాప్రదమైన హయగ్రీవ అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం మనిషికి ప్రధానమైంది జ్ఞానం జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు శాస్త్రాలకు మూలం వేదం ఆ వేదాన్ని లోకానికి అందించిన అవతారం హయగ్రీవ అవతారం జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికీ రక్ష ఆ కంకణ ధారణ అనేదే రక్షాబంధనమైంది వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభం చేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు ఆ తరువాత వేద అంగములైన శిక్ష వ్యాకరణం నిరుక్తం కల్పకం ఛందస్సు మరియు జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు భగవంతునికి లోకంపై ఉండే కరుణచేత నామరూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామరూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ బ్రహ్మకు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేశాడు అయితే వేదం అనేది జ్ఞానం అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చిపెడుతుంది అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్నా అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు ఎన్నోసార్లు భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు మత్స్యావతారం హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే చాలాసార్లు ఇచ్చినా కోల్పోయాడు శ్రావణ పూర్ణిమ నాడు రూపంలో ఉపదేశం చేసి చూశాడు అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు అందుకే ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు అవి మనల్ని రక్షించేవి కనుక వాటిని చెప్పేవి శాస్త్రాలయ్యాయి శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజస్వామి సన్నిధానంలో చేసిన హోమం నుండి శ్రావణ పూర్ణిమ నాడు భగవంతుడు గుర్రపు మెడ కలిగిన ఆకృతిలో వచ్చి గుర్రం యొక్క సకిలింత ధ్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేశాడు హయగ్రీవ సంపాద స్తోత్రం හයග්‍රීව හයග්‍රීව හයග්‍රීවේතයි වාදිනම් නරම් උච්චන්ති පාපානි දැරින්ත්‍ර මෙව යෝෂිතහා. හයග්‍රීව හයග්‍රීව හයි ග්‍රීවේතියේ වදේත්. තස්ය නිස්සරතේ වානී ජක්නුක්ඥා ප්‍රවාහවත්. හයග්‍රීව හයග්‍රීව හය ග්‍රීවේතියෝත් වනිගී. විශෝබතය සවයිකුන්ට කාවෝඩ් පාට නක්ෂමහා.